తాజా 30 అమ్రపాలి. ఈ పేరు వింటే చాలు యువకులంతా అలర్ట్ అయిపోతున్నారు ఈ మధ్య. ఎందుకంటే యువ కలెక్టర్గా ఆమె చేసిన చేస్తున్న యాక్టివిటీస్ యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. అంతకుమించి ఆమె అందం మరింత మందిని మంత్రముగ్ధులను చేస్తుంది. వరంగల్ జిల్లా కలెక్టర్గా నిధులు నిర్వహిస్తున్న ఈ బ్యూటిఫుల్ కలెక్టర్ ఇప్పుడు పెళ్లిపీట లెక్కబోతుంది. అమరపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సివిల్స్లో 39వ ర్యాంక్ సాధించిన ఆమె ఐఐటి మద్రాసు నుంచి సివిల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా సాధించారు. ఆ తర్వాత ఏబిఎన్ అమెరోలో జూనియర్ రిలేషన్షిప్ బ్యాంకర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సివిల్స్కు ఎంపికయ్యారు. మంచి ర్యాంక్ సాధించడంతో సొంత రాష్ట్రం కేడర్ను ఎంచుకునే అవకాశం లభించింది. దీంతో ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్నారు. మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్గా జాయిన్ అయ్యారు. 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణను ఎంచుకోవడం, జిల్లాల సంఖ్య పెరగడంతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. యువ కలెక్టర్ కావడం, యాక్టివ్గా నిధులు నిర్వహించడం ఆమెకు త్వరగా మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాక ఆట విడుపుగా ఆమె అప్పుడప్పుడు ట్రెక్కింగ్, వాకింగ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొనడం వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. వ్యక్తిగత వ్యవహారాలతో ఆమె ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విధుల్లో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం వహించలేదు. వరంగల్ అర్బన్ జిల్లాను ఓడిఎఫ్గా తీర్చిదిద్ది స్వచ్ఛ భారత్లో మేటిగా నిలిచారు. ఆమెతో పనిచేసే అధికారులు కూడా విధుల్లో ఆమె ఎప్పుడు అలసత్వం వహించలేదని తేల్చారు. అమరపాలి సొంతూరు విశాఖపట్నం. తండ్రి కాట వెంకటరెడ్డి. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. హైదరాబాద్లో స్థిరపడ్డారు. అమరపాలి సివిల్స్లో శిక్షణలో ఉండగా తనకంటే ఓ ఏడాది జూనియర్ అయిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ప్రేమలో పడ్డారు. సమీర్ శర్మ ఢిల్లీ వాసి. పెద్దలు కూడా వీరి ప్రేమ పెళ్లికి అంగీకారం తెలపడంతో ఫిబ్రవరి 18 పెళ్లిబీట లెక్కబోతున్నారు. ప్రస్తుతం సమీర్ శర్మ డయ్యూలో ఎస్పీగా నిధులు నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ వియర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.